నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఉప్పల్ ఎలివేషన్ కారిడార్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఏషియన్ థియేటర్ వరకు బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. అంబర్పేట నుంచి నారపల్లి వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్థలాల లబ్దిదారులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ముందు నిద్రపోతుందని ఆరోపించారు ప్రభాకర్. ఒకవైపున నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి 750 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభం చేసి ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులందరూ కూడా మరి ఇల్లు కూలగొట్టుకుంటాం మరి భూములు ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే నష్టపరిహారంలో కూడా 3 రకాల పద్ధతులు అవలంబించి భవన యజమానుల పట్ల కూడా కక్షని వివక్షని శిక్షని చూపినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం. ఈ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి పైపు లైన్లు మార్చకుండా ఎలక్ట్రిక్ స్తంభాలు తీయకుండా మరి వాటర్ లైన్లని తప్పించకుండా కాలాపన చేస్తూ వచ్చినటువంటి విషయం కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రశ్నిస్తూ అనేక సందర్భాల్లో కూడా నిలదీయడం జరిగింది. ఆ రకంగా జరిగిన తర్వాత కూడా ఇంకా కూడా కక్ష సాధింపు చర్యలకి ఉప్పల్ ప్రజానీకం పైన ఈ కేటీఆర్ వివరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా 11 ప్రశ్నలు సంధించి ఉప్పల్లో అడుగు ఎలా పెడతామని చెప్పని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మరొక వైపు మరి కేటీఆర్ యొక్క అసమర్థతకి నిదర్శనం ఈ భూసేకరణ అని చెప్పని ఈ నష్టపరిహారం అని చెప్పని పేర్కొంటూ మరొక వైపున ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ మొద్దు నిద్రపోతా ఉంటే నేను కూడా మొద్దు నిద్రలోనే ఉన్నానన్నట్టుగా ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఒక్క రోజు కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చూడనటువంటి వ్యక్తి గడ్కరీ గారిని కలవనటువంటి పిసిసిఐ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు నిన్న మొన్నొచ్చి కారు కూతలు కూస్తా ఉన్నాడు మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపున బాధ్యత లేని నాయకులుగా ఈ పార్లమెంట్ సభ్యుడు వ్యవహరిస్తే ఉంటే మరి పనికిరాని మంత్రిగా పని లేని మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తా ఉన్నాడు. అందుకనే ఉప్పల్లో ఉప్పెనలా కదం తొక్కుతున్నాం పదం పాడుతున్నాం. ఈ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నాం. రహదారి పనులు ప్రారంభించారా సరే సరే ఉప్పల్ దిగ్బంధం చేస్తాం బంద్ పాటిస్తాం ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని లేపుతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రోడ్డు మరమ్మతులు కేంద్రం నిధులిచ్చిన Down, 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 down